హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక కొత్త ట్రిక్ని నేర్చుకుందాం. ఎక్సెల్లో ఒక పవర్ఫుల్ క్రియేటివ్ టూల్ ఉంది, అదేంటంటే పివట్ టేబుల్. ఇది ఎప్పుడంటే మనం ఎక్కువ డేటాతో లిస్ట్ టైప్ డేటాతో పనిచేస్తున్నప్పుడు ఈ పివట్ టేబుల్ని యూస్ చేసి మనం త్వరగా ఒక సమ్మరీ ఇన్ఫర్మేషన్ని ఫామ్ చేయొచ్చు అనమాట. సో దానికి ఈ పివట్ టేబుల్ వాడుతుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను ఒక ట్రిక్ నేర్పిస్తాను, చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం తక్కువ డేటాతోటి ఒక టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాతోటి మనం పివట్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ డేటాను కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ నేను సేల్స్, అమౌంట్, కస్టమర్ కౌంట్, పాపులేషన్ స్టేట్ పరంగా, రీజియన్ పరంగా ట్రాక్ చేస్తున్నాను. సో చూడండి, జనరల్గా మనం దీనికి పివట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, పైన రిబ్బన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పివట్ టేబుల్ మీద క్లిక్ చేస్తాం. అలా కాకుండా నేను సజెస్ట్ చేసే ట్రిక్ ఏంటంటే, మీరు పక్కన కనిపిస్తున్న ఒక కొత్త ఫీచర్ ఉంది రికమెండెడ్ పివట్ టేబుల్స్ అని, అది కనుక క్లిక్ చేస్తే కనుక మీకు రెడీమేడ్ లేఅవుట్స్ ఇలా కనిపిస్తాయన్నమాట. ఈ లేఅవుట్స్ మనకి ఎగ్జాక్ట్గా కావాల్సిన విధంగానో లేకపోతే దరిదాపుల దగ్గరగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి మీరు రెడీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, కౌంట్ ఆఫ్ సీరియల్ నెంబర్ బై రీజియన్, సమ్ ఆఫ్ సీరియల్ బై రీజియన్, సమ్ ఆఫ్ టోటల్ పాపులేషన్, సమ్ ఆఫ్ సీరియల్ నెంబర్, సమ్ ఆఫ్ సేల్స్ బై రీజియన్, అలాగే ఫోర్త్ ఆప్షన్ చూస్తే సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ కౌంట్ బై రీజియన్. ఇప్పుడు నాకు ఫోర్త్ ఆప్షన్ నచ్చింది అనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేయగానే సడన్గా ఒక కొత్త షీట్లో నాకు పివట్ టేబుల్ ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే పివట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ ఉంటుంది. ఇవి యూజ్ చేసి మనం అక్కడికి ఇక్కడికి డ్రాగ్ డ్రాప్ చేస్తే కనుక మీ లేఅవుట్ మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇలా కాకుండా ఇంకొక ట్రిక్ మన దగ్గర, కస్టమ్ గ్రూపింగ్ అనే ట్రిక్ పివట్ టేబుల్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఫోర్ రీజియన్స్లో డేటా ఉంది కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఎవరన్నా నాకు టూ రీజియన్స్లో నాకు డేటా కావాలి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని. నార్త్ అంటే నార్త్ ప్లస్ ఈస్ట్ నార్త్ ఇండియా అనుకుంటే, సౌత్ ప్లస్ వెస్ట్ని సౌత్ ఇండియా అనుకుంటే, నాకు సమ్మరీ టూ రీజియన్స్ కింద కావాలి అనుకుంటే, అప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా పివట్ టేబుల్లో ఈస్ట్ నార్త్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి గ్రూప్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను నార్త్ గ్రూప్ వన్ని నార్త్ ఇండియా అని రీనేమ్ చేస్తాను. అలాగే సౌత్ వెస్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి గ్రూప్ మీద క్లిక్ చేసి దీన్ని రీనేమ్ చేస్తాను గ్రూప్ టూని సౌత్ ఇండియా అని. సో మీరు ఇక్కడ నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి పక్కన కనిపిస్తున్న మైనస్ సింబల్ని కనుక క్లిక్ చేస్తే కనుక ఇది కొలాప్స్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన రీజియన్ సమ్మరీ డేటా టూ రీజియన్స్లోకి మనకు కావాల్సినట్టు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర డేటాబేస్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ కస్టమ్ గ్రూపింగ్ ద్వారా యూస్ చేసి డైరెక్ట్గా పివట్ టేబుల్నే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. లేకపోతే మనకి ఏమవుతుందంటే డేటాబేస్లో మళ్ళీ ఇంకో కొత్త కాలమ్ క్రియేట్ చేసి లేబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.